బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్యే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి స్వామివారు నిర్వహించుకునే అనేక ఉత్సవాలలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఉత్సవమూర్తి మలయప్ప స్వామి. ఆయన ద్వారా మనం అనేక ఉత్సవాలను వీక్షించి ఆనందిస్తూ ఉంటాం. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారంలో అర్చావతారంగా స్వామి గరుడ వాహనారూఢుడై ఆర్జిత బ్రహ్మోత్సవంలో నీరాజనం అందుకుంటున్నాడు. చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది, పిలిచే భాగ్యం కూడా మనదే. గరుడ వాహన గోవింద గోవింద అని వేడుకుందాం. మహానుభావుల వారు, వేదాంత దేశకుల వారు గరుత్మంతుడి గురించి చక్కటి దండకాన్ని ఇచ్చారు. గరుడ దండకము అంటారు. గరుత్మంతుడి మీద ఎన్నో ఉన్నాయి. గరుడ పురాణం అని ఉన్నది, గరుడ వైభవం అని ఉన్నది, గరుడ పంచాశతి అని ఉన్నది. కానీ గరుడ దండకంలో చెయ్య గరుడా సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంభోళి ధారా కణాకల్ప కల్పాన వాతూల కల్పాదయానల్ప వీరాయుధోద్య చమత్కార. దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో సుదీర్ఘ సమాస భూయిష్టమై చక్కగా ఉంటుంది గరుడ దండకం. దండకం అంటేనే అలా ఉంటుంది క్రమం ప్రకారం. అలాంటి గరుత్మంతుడి యొక్క వైభవాన్ని చెబుతాడు ఆయన. అదేవిధంగా పెరియ తిరువుడని సాంప్రదాయంలో పిలుస్తారు. తరువాతి వాహనం హనుమత్ వాహనం. ఏనాటి త్రేతాయుగం, ఏనాటి కలియుగం, ఎక్కడి రాముడు, ఎక్కడి హనుమంతుడు, ఎప్పటి వైభవము, వైభవోత్సవ మండపంలో ఈ వైభవము, ఆంజనేయ వరద గోవింద గోవింద. అందుకనే గరుత్మంతుడేమో శ్రీవైనతేయమన్నారు, హనుమంతుడేమో శ్రీ ఆంజనేయమన్నారు. ఇక్కడ చూడండి ఒక విశేషం, తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. వినతాసుతుడు వైనతేయుడు, అంజనాసుతుడు ఆంజనేయుడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం ఇలా సాగుతుంది. హనుమంతుడి మీద కూడా ఒక దండకం. కాబట్టి రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఆంజనేయుడు. 12 పేర్లతో పిలువబడతాడు. హనుమ అంటేనే చాలా ఆనందపడతాడు. హనుమ అంటే ఆనందం కన్నా రామ అంటే ఆయనకు ఆనందం. హనుమాద్ అంజనాసును వాయుపుత్రో మహాబలః రామేశ పలుగుణస్సహ పింగాక్ష అమిత విక్రమ ఉదతిక్రమణ చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవాచ దర్ప. సిరియ తిరువడి అని పిలువబడతాడు. తరువాత శేషవాహనం. ఒక తల్లి తన చిన్న పిల్ల వాళ్లకు ఇదిగో చూడండి స్వామి చక్కగా నీరాజనం అందుకుంటున్నాడు అని చూపిస్తూ, ఎంత గొప్ప విశేషమంటే బాల్యప్రాయంలోనే భక్తిని పెంపొందించడం చాలా గొప్ప విశేషం. అలా భగవంతుని దర్శిస్తూ ఆనందపడే పసివారి హృదయాలే భగవంతుని స్వరూపాలు, భావితరానికి మార్గదర్శకాలు. శేషవాహనం మీద కూడా స్వామిని చూచాం. ఆదిశేషుడు సమర్పణా భక్తికి తారకాణమైనటువంటి వాడు. వైకుంఠంలో పానుపు, త్రేతాయుగములో స్వామి రామచంద్రుడైతే రామానుజుడు, హే రామానుజా అని పిలుస్తారు. రామస్య అనుజుడు షష్ఠి విభక్తి చేసుకోవాలి వ్యాకరణంలో. లక్ష్మణస్వామి ద్వాపరయుగంలో కృష్ణాగ్రజుడు బలరాముడు, కలియుగములో వాహనమై
వేడుక మేరకు మొదటి వాహనంగా విరాజిల్లుతాడు బ్రహ్మోత్సవాల్లో. తర్వాత ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు నీరాజనం అందుకుంటున్నారు. వీక్షిద్దాం. లక్ష్మీ సవిభ్రమ లోక శుభ్రు విభ్రమ చచ్చుసే చచ్చుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అని మంగళప్రదమైనటువంటి విధానంతో నీరాజనాన్ని వీక్షిస్తూ ఆనందంగా పిలుద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. యార్జిత బ్రహ్మోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసార సమర్పణ. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ.